నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్ కి స్వాగతం, సుస్వాగతం. మన భారతదేశంలో అతి ముఖ్యమైన యాత్ర అమర్నాథ్ యాత్ర. దీనిని ఒక సాహసోపేత యాత్రగా అందరూ పరిగణిస్తారు. రహదారి లేని మంచు మార్గంలో అనుకూలించని వాతావరణ పరిస్థితుల్లో చేసే ఈ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇప్పటి వరకు మనకు అమర్నాథ్ యాత్ర గురించి మాత్రమే తెలుసు, కానీ శివలింగ దర్శనం కోసం చేసే అత్యంత కష్టమైన శ్రీఖండ్ యాత్ర గురించి ఎప్పుడైనా విన్నారా? అమర్నాథ్ యాత్రకు మించిన శ్రమతో భక్తులు వెళ్లే శ్రీఖండ్ యాత్రకు కేవలం జూలై నెలలో 10 రోజులు మాత్రమే అనుమతిస్తుంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సముద్ర మట్టానికి 18,570 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాల మధ్యలో 72 అడుగుల ఎత్తున ఉండే శివలింగాన్ని దర్శించుకునేందుకు హరహర మహాదేవ అంటూ భక్తులు ఈ యాత్రను చేయడం విశేషం. హిందువుల యొక్క ప్రసిద్ధమైన పరమ పుణ్యక్షేత్రం శ్రీఖండ్ భోలేనాథ్ మహాదేవ్ క్షేత్రం. మహాశివుడు కొలువై ఉన్న ఈ ఆలయంలో 72 అడుగుల ఎత్తున్న ఈ శివలింగ దర్శనం కంటే ముందు 50 అడుగుల దూరంలో పార్వతీదేవి, గణేశుడు, కార్తికేయ స్వామివార్లను దర్శించుకోవచ్చు. ఆ పరమేశ్వరుడు ఈ హిమాలయ పర్వతాలపై ధ్యానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే భారతీయ ఇతిహాసమైన మహాభారతంలో పాండవులు ఈ ప్రాంతాన్ని సందర్శించారని చారిత్రక ఆధారాలున్నాయి. ఈ హిమాలయ పర్వతంపై ఉన్న శ్రీఖండ్ పర్వతాల్లో వెలసిన శివలింగంలో అద్భుత శక్తులున్నాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. 7 ఏడాది పొడవునా ఈ ప్రాంతంలో మంచు కురిసినా ఈ శివలింగంపై కురిసిన మంచు మాత్రం వెంటనే కరిగిపోతుందని స్థానికులు వెల్లడిస్తున్నారు. అద్భుతమైన పుష్పాలతో సందర్శకులను ఆకర్షిస్తున్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ లో ఒక భాగమే శ్రీఖండ్ మహాదేవ్ ఆలయం. హిమాచల్ ప్రదేశ్ లోని సముద్ర మట్టానికి 6,000 అడుగుల ఎత్తులో ఉండే సింగ్హడ్ బేస్ క్యాంప్ నుండి ఈ శ్రీఖండ్ యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ నుండి 32 కిలోమీటర్ల దూరంలోని శ్రీఖండ్ మహాదేవ్ ను దర్శించుకుని వెనక్కు తిరిగి వచ్చేందుకు సుమారు 10 రోజుల సమయం పడుతుందంటే అక్కడి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. హిమాలయ పర్వతాలపై యాత్ర కోసం వచ్చే భక్తులకు ఇది ఒక సాహస యాత్ర. ఎందుకంటే ఎత్తుకు ప్రయాణించే కొద్దీ సరిగా ఆక్సిజన్ అందకపోవడంతో చాలా మంది శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. భక్తులు ఇన్ని కష్టనష్టాలకు వచ్చి కేవలం శివలింగ దర్శనం కోసం వెళుతున్నారంటే ఆ మహాదేవుని సాక్షాత్కారం పొందడం కోసమే. ఈ శ్రీఖండ్ యాత్రకు హిమాచల్ ప్రభుత్వం అనుమతించిన 10 రోజులు ఈ పర్వతమంతా శివనామ స్మరణతో, భక్తి పారవస్యంతో ఇలా కైలాసాన్ని తలపిస్తుంది. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన ఇటువంటి అద్భుతాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.